అజారుద్దీన్ పై ఆరోపణలేంటి బీసీసీఐకి వ్యతిరేకంగా ఏం చేశాడు దుబాయ్ లీగ్ సంగతేంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ అధ్యక్ష పదవి నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ను సస్పెండ్ చేస్తూ అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులైన కార్యదర్శి విజయానంద్ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ సంయుక్త కార్యదర్శి నరేష్ శర్మ కోశాధికారి సురేందర్ కుమార్ అగర్వాల్ కౌన్సిలర్ పి అనురాధ సంయుక్తంగా షోకాజ్ నోటీస్ జారీ చేశారు అందులో అజారుద్దీన్ బీసీసీఐ హెచ్సీఏ నిబంధనలకు విరుద్ధంగా ఎలా ప్రవర్తించారో కులంకుషంగా వివరించారు హెచ్సీఏ జనరల్ బాడీ సభ్యుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి వీటిపై విచారణ జరిపేందుకు జూన్ పదిన అపెక్స్ కౌన్సిల్ భేటీ అయింది అజార్పై వచ్చిన ఆరోపణలను పూర్తిగా పరిశీలించింది అజారుద్దీన్ దుబాయ్లో నార్థరన్ వారియర్స్ అనే క్లబ్కు మెంటర్గా వ్యవహరిస్తున్నారు బీసీసీఐ గుర్తించని టీ టెన్ పాల్గొంటున్న ఈ క్లబ్కు అజార్ మెంటర్గా వ్యవహరించడం నిబంధనలకు విరుద్ధమే కాకుండా పరస్పర విరుద్ధ ప్రయోజనాల చట్టం కిందకు వస్తుందని అపెక్స్ కౌన్సిల్ నిర్ధారించింది హెచ్సీఏ రూల్ థర్టీ ఎయిట్ వన్ త్రీ ప్రకారం ఒక అనధికార లీగ్లోని క్లబ్కు మెంటర్గా ఉండి నిబంధనలు ఉల్లంఘించాడు ఇక అజారుద్దీన్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదనే మరో ఆరోపణ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్నాలుగున హెచ్సిఏ కార్యదర్శికి రాసిన లేఖలో తాను చివరి మ్యాచ్ ఆడిన రెండు వేలు మార్చి సిక్స్ నే రిటైర్ అయినట్లు పరిగణించాలని కోరాడు అదే విషయాన్ని బీసీసీఐకి తెలియచేయాలని కూడా లేఖలో పేర్కొన్నారు అంటే పంతొమ్మిదేళ్ల పాటు తన రిటైర్మెంట్ గురించి చెప్పని అజారుద్దీన్ అకస్మాత్తుగా రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఒక లేఖ ద్వారా అప్పుడే రిటైర్ అయ్యారని చెప్పుకొచ్చాడు బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డులో గానీ అనుబంధ క్రికెట్ అసోసియేషన్లలో కానీ పదవి చేపట్టాలంటే క్రికెటర్లు రిటైర్ అయిన ఐదు ఏళ్ల తర్వాత మాత్రమే సాధ్యపడుతోంది అయితే కీలకమైన హెస్సీఏ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత అజారుద్దీన్ తన రిటైర్మెంట్ గురించి ప్రకటించడం వివాదాస్పదంగా మారింది హెచ్సీఏకు దిల్షుక్ లో ఉన్న కెనరా బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన లావాదేవీల్లో కూడా అవకతవకలు గుర్తించారు ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అపెక్స్ కౌన్సిల్ వెంటనే అజారుద్దీన్ను పదవి నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది న్యాయపరంగా ఈ విషయాలపై పూర్తి విచారణ పూర్తయ్యే వరకు అజారుద్దీన్ సస్పెన్షన్లోనే ఉంటారని పేర్కొంది కాగా గత రెండేళ్లుగా అపెక్స్ కౌన్సిల్లోని సభ్యులకు అధ్యక్షుడు అజారుద్దీన్కు మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి పలుమార్లు ఈ రాజకీయాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించుకున్నారు ఇప్పుడు అజారుద్దీన్పై వేటు వేయడంతో హెచ్సిఏ రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి